Namaste, STTV News ki swagatham, nenu Saujanya. Ee naati taaja vaartalloki velthe. Kendra Rashtra Prabhutvalu Patti Soyabinlaku Maddatu Dhara Penchalani Vishrantha Nyayamurthi Justice Chandra Kumar Koraru. Adilabadloni Vyavasaya Market Yardnu Sandarshinchina Ayana Patti Soya Konugola Teerunu Parisilincharu. Raitulato Matladi Samasyalu Adigi Telusukunnaru. Prastutam Maddatu Dharato Pettubadi Kuda Raka Raitulu Nashtapothunnarani Avedana Vyaktam Chesaru. Kabatti Ayatunto Prabhutvamu నేడు మద్దతు ధర నిర్ణయం చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే క్వింటాలకు ఇవాళ పత్తికి ఒక 7,000 చొప్పున కానీ అదేవిధంగా సోయాబీన్ కు కనీసం ఒక 5,000 చొప్పున కానీ నిర్ణయం చేసినట్లయితే రైతులు నష్టపోకుండా ఉంటారు. శ్రీనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉజ్వల దాల్గేట్ లోని నివాస ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇళ్లకు నిప్పు అంటుకోవడంతో అంత ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు 7 యంత్రాలను రంగంలోకి దించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు అన్నారు. 2,000 నోటుతో పేదవాళ్లకు ఉపయోగం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాను తెరవాలని సూచించారు. 1,000 రూపాయలు 500 రూపాయలు రద్దు వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చాయి. నేను ప్రతిరోజు ఆ పరిమిధిన ఉన్న నిద్ర కూడా రావడం లేదు. మీ కష్టాలు చూస్తామంటే 2,000 రూపాయలు పెద్దవాళ్ళకే ఎక్కువ ఉపయోగపడతాయి. పేదవాళ్ళకి ఎవరికి ఉపయోగపడవు. దానికి చిల్లర నోట్లు దొరకడం లేదు. అందుకని నేను ఆలోచించేది, మిమ్మల్ని కోరేది, మీరు కూడా జన్ధన్ అకౌంట్ అందరూ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అదే మరి ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేనప్పుడు చిన్న కరెన్సీ లేదు, ఇప్పట్లో రాదు, పెద్ద డబ్బుల వల్ల మనకు లాభం లేదు, దీనివల్ల మన వ్యవసాయం ఆగిపోవడం, చిన్న చిన్న శ్రీశైలంలోని ద్వాదశ జ్యోతిర్లింగం మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. మహిళలు భారీగా తరలివచ్చి పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపారాధన చేశారు. ఉదయం 3:30 నుంచి భక్తులను దర్శనాలకు అభిషేకాలకు అనుమతించారు. సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ శాఖలో పీవోఎస్ మెషిన్ ద్వారా చెల్లింపులు ప్రారంభించారు. విశాఖలో రవాణా శాఖ ఫీజులు, ఇతరత్ర చెల్లింపులను పీవీఎస్ల ద్వారా స్వీకరించేందుకు శ్రీకారం చుట్టింది. ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో ఈ తరహా చెల్లింపులను అనుమతిస్తూ శనివారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎస్బీఐ రవాణా శాఖకు 19 పీవీఎస్ మిషన్లు సమకూర్చింది. సిద్ధం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మన డిటిసి ఆఫీస్ ఈ రోజు లైసెన్స్ రెన్యూవల్ గానీ, కొత్త లైసెన్స్ గానీ దాదాపుగా 16 సర్వీసెస్ కి వాళ్ళు పేమెంట్ చేయడానికి కౌంటర్లో వస్తారు. అక్కడ ఇక్కడ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో ఫస్ట్ పాయింట్ డిటిసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో, డిటిసి ఆఫీస్ లో, ఈ ఆర్టీఓ ఆఫీస్ లో ఈ కార్యక్రమం ఈరోజు మొదలైంది. ఎప్పుడూ వినూత్న నిరసనలతో హల్చల్ చేసే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మరోసారి అదే పని చేశారు. ఏటీఎంల దగ్గర ప్రజలు పడుతున్న కష్టాలను బుర్రకథ రూపంలో వివరించారు. ఈ నెల 28న పార్లమెంట్ ఎదుట ఇదే తరహాలో నిరసన తెలియజేస్తా అని చెప్పారు. క్యూలో నిలబడి అలసిన తండ్రి కుప్పగూలిపోయే రోగుల కష్టాలు చెప్పనలివి కాదు, చిల్లర వ్యాపారస్తుల కష్టాలు చెప్పనలివి కాదు. నిత్యావసర వస్తువులు లేక చాలా మంది బాధపడుతున్నారు, చిల్లర వ్యాపారస్తులు బాధపడుతున్నారు. రైతుల కష్టాలు చెప్పాలంటే అలివి కాదు. ఒక్కరు కాదు నాయన, ఒక్కరు కాదు, మొత్తం సామాన్య మానవుడు అంతా రోడ్డు మీద ఉన్నాడు. ఈరోజు దేశంలో కొన్ని ఇంపార్టెంట్ అక్కడ కూడా ఉంటుందండి, అక్కడ కూడా మేము ఉంటుంది. 28వ తేదీ కొన్ని పెళ్లిళ్ల వల్ల నేను ఆగాను పార్లమెంట్కి పోకుండా. 28వ తేదీ అంటే 27 పార్లమెంట్కి వెళ్తాను. 28వ తేదీ నా నిరసన మళ్ళీ పార్లమెంట్లో చూస్తాను.
రాష్ట్రంలోని నాలుగు మావోయిస్టు ప్రభావిత జిల్లాలకు 1,290 కోట్ల రూపాయలు ఇవ్వాలని మంత్రులు తుమ్మల కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రం హోంమంత్రి రాజ్నాథ్ ను కలిసిన మంత్రులు విభజన చట్టంలోని అంశాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో రోడ్ల విస్తరణపై చర్చించారు. 90 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి నాలుగు జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం తీవ్రవాద ప్రాంతంలో రహదారుల నిర్మాణం కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నివేదిక పెండింగ్ ఉందో అది కేబినెట్ అప్రూవల్ అర్జెంటుగా చేసి ఆ నిధులు ఇవ్వాలని చెప్పి మేము అడిగాం. వెంటనే వచ్చే కేబినెట్లో అప్రూవ్ చేసి పంపిస్తానని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చారు. 2,600 కిలోమీటర్లు డిపిఆర్లు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. వాటికి శాంక్షన్కి ఆమోదం తెలిపితే వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ మొదలుపెట్టి నిర్మాణం మొదలుపెట్టే అవకాశం ఉంది కాబట్టి వాటిని స్పీడప్ చేయమని చెప్పి మంత్రి గారిని అడిగే అవకాశం ఉంది. ఇవి ఇప్పటివరకున్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.